అంటే వాడెవడో నీకు తెలుసా? అబే మాకేం తెలుసు, ఈడేదో చేసినట్టునే చేయించినట్టు మమ్మల్ని అడుగుతున్నారు. ఇదిగో మా కృష్ణుడు మాకు ఇస్తాడు, అవతల మా నాన్న కృష్ణ కృష్ణ అని కలరిస్తున్నాడు. మీ నాన్న కృష్ణ ఫ్యానా? కాదు, ముమ్మద్ ఖాన్ ఫ్యాన్. నేను కూడా అబ్బో ఇదిగో ఈ డబ్బులు తీసుకుని పండు పండు తొక్కి తొక్కి. మరి షాపులు సామాన్లతో పాటు ఆ కృష్ణుడి విగ్రహం కూడా పోయింది. నా కృష్ణుడు బాబు పోయిందా? నా కృష్ణుడు బాబు పోయిందని నేను ఊరుకుంటా అనుకుంటా. పంచాయతీ పెట్టిన ఎంత తెలుస్తా? పండు 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 పండు. ఇగో నీకు అడ్డం పట్టుకుంటాను. ఇదిగో ఈ 2000 పెట్టుకొని 2000 ఈసారి ఇట్లా కానీ అమ్మా. సరే ఈసారి సరి పెట్టుకుంటాను, నెక్స్ట్ టైం వస్తాను. నా కృష్ణుడు ఎలాగైనా సరే ఎత్తి పెట్టాలి. అయ్యమ్మా మంచోడు కాబట్టి సరిపోయింది. లక్ష్మి లక్ష్మి ఎక్కడ చచ్చావే? ఇక్కడే ఉన్నాను. గుడ్లు పెట్టాను అయ్యి. చాలు ఊరుకోండి, మీరు గుడ్లు పెట్టడండి. నేనేం పెడతాను గుడ్లు? నువ్వు పెడదు గాని ఎటకారం చాలు గాని. ఇందులో 10 కోడి గుడ్లు పెట్టాను. ఏమైంది? ఏమో నాకేం తెలుసు. నీకేం తెలుసా అంటే ఉన్నాడుగా దొంగనా కొడుకు, ఆడే తీసి ఉంటాడు. పుణ్యక్షేత్రాలన్నీ తిప్పి ఒక పుణ్య పురుషుణ్ణి కనవే అంటే ఇలాంటి చెత్త నా కొడుకుని కన్నావు. మొదలు పెట్టావని రాసా, 10 గుడ్లు అమ్మితే ఏమొస్తా? తొక్క 20 రూపాయలు వస్తుంది. ఇదిగో 100 పండగ చేసుకో. 100 అంటే ఏకంగా కోడిని అమ్మేశావురా? కోడిని కాదు, ఈ పొట్టుని నాకు అమ్మాడు. ఈ ఎదవను కొన్న ఎదవేవడరా? నువ్వు నోరు మూయరా పొట్టినాయాల. నీ కొడుకు ఏం చేశాడో తెలుసా? ఇదిగో తీసుకెడు పో, పండగ చేసుకో. ఇదేంటి శెట్టి గారు 200 ఇచ్చారు? కృష్ణుడు అంటే కాస్ట్లీ అమ్మా, శివుడు సింపులే కదా, 200 చాలు. వెళ్ళిపో. శెట్టి గారు శెట్టి గారు, దాంట్లో నా వాటే 100 ఉంది, తీసుకొస్తాను. తెచ్చుకోపో. ఇదిగో రామచంద్రయ్య, ఇన్నాళ్ళు మీరంత బాకీ ఉన్న ఫోన్లే బాబా అని వదిలేసి ఊరుకున్నా. ఇక ఊరుకునేది లేదు, తక్షణం నా బాకీ కట్టండి. సరిగ్గా వారంలోగా నా బాకీ కట్టకపోతే మీ ఇల్లు వేలం వేసి మిమ్మల్ని రోడ్డు మీద ఏడుస్తా. నామాలు పెట్టుకున్నంత మాత్రాన నఫ్సాగాడనుకున్నారేమో, నా తడాఖ ఏంటో చూపిస్తా. పదన్నయ్య వదిలిపెట్టి లాభం లేదే, సీరియస్ గా ఆలోచిద్దాం. వీడు చేసిన అప్పులన్నీ వీడే కట్టేటట్టు చేద్దాం. నమస్కారం బాగారు, రండి రండి అమ్మా కూర్చోండి. అల్లుడు గారు కూర్చోండి. అల్లుడు గారు ఏం తీసుకుంటారా? ఒక 500 అప్పిస్తే గంట. మా వాడికి ఎటకారాలు ఎక్కువలేండి బావగారు, అమ్మాయిని పిలిపించండి. రెడీ అవుతుందండి బావగారా, అన్నట్టు అబ్బాయి ఏం చేస్తాడో చెప్పలేదు. మా వాడు క్రికెట్ ఆడుతుంటే జనం ఓ తప్పట్లు కొడుతున్నారు. మరైతే పథకాలు ఏమైనా వచ్చాయండి? ఓ బోల్డ్ అని వచ్చాయి, నిన్నటి దాకా మెళ్ళ వేసుకుని తిరిగాడు. చూడండి మెడ ఎలా ఉంగిపోయి ఉందో. చాలు గారి పైకి లేపరా. ఓసే ఆ అమ్మాయిని త్వరగా తీసిరండి. అమ్మా కూర్చో. ఇప్పుడు చెప్పరా చేసుకుంటావా లేదా? చేసుకుంటా. ఆంటీ నేను ఒకసారి మీ అబ్బాయితో మాట్లాడొచ్చా? దానికేమమ్మా నిరభ్యంతరంగా తీసుకెళ్ళు, మేము ఈ లోపు లావాదేవీలు మాట్లాడుకుంటాం. వెళ్ళరా. అసలు నాకు ఈ పెళ్ళి అంటేనే ఇష్టం లేదండి. చాలా థ్యాంక్స్ అండి, మీరు ఎక్కడ నన్ను ఇష్టపడతారునని టెన్షన్ పడిచి వచ్చాను. అదేంటండి? నేను చిరంజీవి గారి మేనేజర్ మాణిక్యాన్ని ప్రేమించాను, అతనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పోయినసారి మా ఊరికి షూటింగ్ వచ్చినప్పుడు ఇక్కడే క్యాంప్ వేశారు, అప్పుడే మా ఇద్దరు మనసులు కలిశాయి. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. మీరు ఈ పెళ్లి కొప్పుకుంటే మీకు కావలసిన కట్నం డబ్బులు వచ్చేస్తాయి, మీ అప్పులు తీర్చుకోవచ్చు. పెళ్ళయ్యేలోపు ఏదో విధంగా నేను మాణిక్యంతో వెళ్ళిపోతాను. రేయ్ మా మాటలు అయిపోయి నువ్వు మాట్లాడించాలి కానీ వచ్చేసేయి. జయ మంగళ గౌరీ దేవి దయ చూడు ముసల్లయ్య తల్లి. నాన్న కన్నయ్య
ఏమైందిరా నీ మొగల్లో అసలు పెళ్లి కలే లేదు దిల్వాలే దునియా లే జాయేంగి ఓ లడ్కీ జెండా పకడ్కే జాయేంగి నాకేం అర్థం కాలేదురా నీకు అర్థం కాదు పెళ్లికొచ్చేవాళ్ళు అందరికి అర్థం అవుద్ది ఒక నిమిషాలు ఆగితే వస్తున్నా త్వరగా రండి పేట్ల మీద కూర్చోడానికి పంతులు గారు పిలుస్తారా ఎందుకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి బావగారు అల్లుడి గారికి ఎక్స్ట్రా ఎక్కువే మామగారికి ఎక్స్ట్రా తక్కువ ముందు మీ అమ్మాయి లోపల ఉందో చూసుకోండి ఎందుకు లేదు లోపల తయారవుతుందండి దేనికి బయలుదేరటంకా బయలుదేరడానికా పద్మావతే అమ్మ పద్మావతే అదే ఏంటన్నా అదిగో మా అమ్మాయి బాగా చూసుకోండి బావగారా ఈ మధ్యన మీ ఓడికి తెక్కెక్కిపోయినట్టుందా తిక్కలేదు గెక్కలేదు పెళ్ళి అనుకున్నాక దిష్టి తగిలింది పెళ్ళి ఏదో పిచ్చ పిచ్చ ఒకడు అనేసి మెదకుండా కూర్చో బావగారు కాఫీలు కింద అవుతారండి కాఫీ లేదు బావలే నీ అమ్మ నీదో గొడవ ఏంటి ఇంకెక్కడే ఉంది కొంప తీసి నమస్కారం ఏంటి ఇంకా నువ్వు బయలుదేరలేదా మాణిక్యం ఇంకా రాలేదు ఫోన్ చేస్తుంటే కలవట్లేదు కలటం లేదా ఎవరు ముహూర్తాలు చూసుకొని వస్తారా ఏంటి పెళ్లి చేసుకోవడం ముహూర్తాలు కానీ లేచిపోవడం ముహూర్తాలు అక్కల మాణిక్యం హలో అలాగే మాణిక్యం సరే ఏమన్నాడు దారిలో ఉన్నాడా ఇవాళ తన హీరో గారితో అర్జెంట్ గా ఉండాల్సి వచ్చిందిట నువ్వు పెళ్లి చేసుకుని నేను వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు చాలా వరకు నువ్వు ఇప్పుడు లేచిపోయావు అనుకో పదాన గాలి సుబ్బారావు అమ్మాయి లేచిపోయింది అంటారు అదే పొద్దున పెళ్లి అయ్యాక లేచిపోయావు అనుకో పండుగ పెళ్ళ లేచిపోయిందని ఊరంతా పుకారెత్తుతుంది తల ఎక్కడ పెట్టుకో తెలియక సావాలి నా వల్ల కాదు తేల్చేస్తాను మరొకటి వాళ్ళకి తెలిస్తే మా కుటుంబం పరువు పోతుంది మీరు పెళ్లి కాదంటే నాతో సహా మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దారి లేదు ప్లీజ్ ఈ పెళ్లి కాదనకండి ప్లీజ్ పండుగారు ప్లీజ్ ఏంటి ఇంకా రాలేదు పూలలా ఉన్నాయి మత్తుగా ఉన్నాయి ఈ టీ తాగండి గమ్మత్తుగా ఉంటుంది టీ ఏంటి పాలు తాగితే నిద్ర వస్తుంది నీ కాట్రలో నా జెర్రీ పెళ్ళైతే మారుతా అనుకున్నాను కానీ ఎంత ఫాస్ట్ గా మారుతా నేను అనుకోలేదు కరెంట్ కూడా పోయింది పద్మా జరిగిందేదో జరిగిపోయింది అలా అనుకునే నేను బయలుదేరుతున్నాను ఎక్కడికి మాణిక్యం దగ్గరికి హైదరాబాద్ ఈ టైంలోనా మీరే అన్నారు కదా పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం కానీ లేచిపోవడానికి కాదు అని ఆగు నువ్వు వెళ్తే నేను ఇక్కడ ఏం చేయాలి నువ్వు వెళ్ళిపోతే నీతో పాటు నా పరువు పోతుంది కనీసం మన ఇంట్లో వాళ్ళు మన హనీమూన్కి వెళ్ళామనుకుంటారు ఆ సూట్ కేసు ఇలాగే అదా ఇదే హైదరాబాద్ వీడెవడండి బాబు ఈ ముక్క చార్మినార్ చూపించిన తర్వాత కూడా చెప్పాలా అని మీరు అడగొచ్చు అలవాటైపోయింది అడ్జస్ట్ అయిపోండి 90 లక్షలు దాటుతున్న ఇక్కడ జనాభాకి ఈ మధ్య ఓ కొత్త భయం పట్టుకుంది అదేనండి మాఫియా ఇతని పేరు జయాభాయ్ భూ కబ్జాలు సెటిల్మెంట్లతో పాటు అమ్మాయిల్ని అక్రమంగా దుబాయ్ షేకులకు అమ్మేస్తుంటాడు అదే ఇతడి వ్యాపారం ఇక ఇతని పేరు జగ్గుభాయ్ రౌడీయిజం గుండాయిజంతో పాటు కిడ్నాప్లు మర్డర్లు చాలా తేలిగ్గా చేస్తుంటాడు ఈ రెండు గ్యాంగ్ల మధ్య మనం ఏం పోసినా పెట్రోల్ అయి మండుద్ది ఇలా వీళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది కానీ ఇంకెక్కువగా లాక్కుండా కథలకొద్దాం బుల్బుల్లి కన్నుల చిన్నదానా మనసుకు నచ్చినవన్నేదానా మరసిపోయా సారీ